అల్లవర మండలం గోడి బాలికల గురుకల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల చేత బాత్రూంలు కడిగించి బాడీ మసాజ్లు చేయించుకుంటున్నారంటూ అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. చదువుకునే పిల్లల చేత బాత్రూంలు కడిగించడం ఏంటని తక్షణమే అధికారులు స్పందించి ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రిన్సిపాల్ ఇంటిలో పనిచేయనని చెప్పిన కారణంగా 25 సంవత్సరాలుగా గోడి గురుకుల పాఠశాలలో స్వీపర్లాగా పనిచేస్తున్న తమను నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఇద్దరు స్వీపర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల గోడి అల్లవర మండలంలో లేడీస్ హాస్టల్లో కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ నీలిమ మేడం గారు అయితే చాలా దారుణంగా పరిస్థితులు, పిల్లల చేత బాత్రూంలు కడిగిస్తున్నారు, మరి మసాజ్లు కూడా చేయించుకుంటున్నారు. చాలా అర్ధవాతంగా ఉంది. మేము ఎన్నోసార్లు అధికారులకి మేము లెటర్ పూర్వకంగా ఇచ్చాం, వాళ్ళు ఏం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. మరి మెరుగు నాగార్జున గారికి ఎన్ని జరుగుతున్నా సరే మేము ఎన్నోసార్లు హాస్టల్ గురించి గోడు గురించి ఇచ్చాము, వారికి ఒక్కసారి కూడా స్పందిస్తలేదు. మరి విద్యార్థులకు ఓట్లు ఉంటేనా మీరు వస్తారని మేము అడుగుతున్నాం. దయచేసి ఒక్కసారి మంత్రి గారు మీరు కుర్చీకి పరిమిత అయ్యి ఒక రబ్బర్ స్టాంప్ లాగా మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చారా అని అడుగుతున్నాను. ఈ పదవి దయచేసి 4 నెలలు ఆగండి. మీరేంటో చూపిస్తారు, డిపాజిట్లు లేకుండా అయిపోతారు. ఎందుకు సార్ మా విద్యార్థులతో ఆడుకుంటున్నారు మీరు, మా పిల్లలతో మీరు ఎందుకు ఆడుకుంటున్నారు? దయచేసి ఎన్నోసార్లు చెప్పాము ఇలా ప్రిన్సిపాల్ వైఖరి నశించాలి నశించాలని, కానీ ఒక్కసారి కూడా ఎవరు కూడా స్పందించలేదు. మా పిల్లలు ఏమన్యాయం చేశారు? పిల్లలు ఉసిరి తగిలిందంటే మాత్రం మీకు డిపాజిట్లు లేకుండా పోతారు సార్. మెరుగు నాగార్జున గారు మీకు ఒకటే చెప్తున్నాం, మీరు 190 గురుకుల పాఠశాలలు ఎన్ని పాఠశాలలు మీకు ఇచ్చిన పదవి కింద ఎన్ని పాఠశాలలు మీరు స్పందించారు, ఎన్ని పాఠశాలలో సమస్యలు తీర్చారు, ఎన్ని పాఠశాలకు మీరు తిరిగారు? మీరు అంటే జగన్మోహన్ రెడ్డి ఇతను వెంటనే మంత్రి పదవిని తొలగించాలని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులు చాలా హింసిస్తున్నారు. ఈ ప్రిన్సిపాల్ కొత్తగా వచ్చారు, ఇవి పొలిటికల్గా వాడుకుంటున్నారు. మరి ఇవి అయితే ప్రిన్సిపాల్ అనేక మంది వైస్ ప్రిన్సిపాల్ ఉన్నారు, మరి ఏమీ లేకుండా ఇవి ఒక ప్రిన్సిపాల్గా ఇతనికి ఎలాగ ఇచ్చారు ఏమిటి నాకు అర్థం అవటం లేదు. మరి ఎంత డబ్బు తీసుకున్నారు మెరుగు నాగార్జున గారు? మరి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది ఈయన దగ్గర. మరి ఎందుకంటే మరి ఏ ఎలిజిబిలిటీ లేకుండా ఈమెకి ప్రిన్సిపాల్గా మీరు ఎలాగ ఇచ్చారని నేను మనవి చేసుకుంటున్నాను తల్లిదండ్రులుగా. 26 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. అయితే 3 నెలల నుంచి మేడం గారు ఇంట్లోనే ఎక్కువైపోయింది నాకు. అక్కడ చేత మళ్ళీ గుర్తుపాఠశాలలో కూడా చేస్తానండి. దారిమట్లలోనూ నాతో ఉన్నవారు చేస్తుంది. నాతో ఉన్న కూడా నా రోల్ మారేసిందండి. ఆ పని 1 గంట చేయమన్నారండి. నేను ఆ 1 గంట ఎలాగొచ్చి 4 గంటలకున్నాను అప్పలేదండి. సేపు తెలుసుకున్నారండి, నేను వచ్చేసాను. నా కాళ్ళు నొక్కమన్నదండి, కాళ్ళు నొక్కానండి. పని అంతా చేయించుకుంటున్నానండి. మీ దయచేసి మాట్లాని మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. 24 సంవత్సరాలు బట్టి చేస్తానండి. 24 సంవత్సరాలు బట్టి చేసిందని బయటకు పొమ్మన్నారండి. అది నేను కేబైవేశ్వరి. నేను గోడి హాస్టల్లో 10th క్లాస్ చదువుతున్నాను. అక్కడ ప్రిన్సిపల్ మేడం శానిటరీ ఆంటీస్ని పంపించేసి మా చేత వాష్రూమ్స్ కడగమంటున్నారు. ఒకవేళ మేము కడగమన్నామని మేడం మీ సర్టిఫికెట్స్ మీద గ్రీన్ పెన్తో సైన్ చేస్తే మీరు ఇంటికాడ ఉంటారు, సామాన్లు తోముకోవడం తప్ప ఎందుకు పనికిరాని అంటున్నారు. మొత్తం క్యాంపస్ అందరం వాష్రూమ్స్ క్లీన్ చేసాము. క్లీన్ చేయని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు మేడం. నేను 7th చదువుతున్నాను గోడి హాస్టల్లో. మేడం నన్ను కాలు నొక్కమన్నారు, కాలు చిటికి లాగించుకున్నారు. మేడం నేను నొక్కాను మేడం అంటే కళ్ళు ఎర్ర చేసి సివియర్ గా నీకు పనిష్మెంట్ ఇస్తాను, ఇప్పుడు నొక్కుతావా నొక్కవా అన్నారు. నొక్కుతాను మేడం అని నొక్కాను. మళ్ళీ ఎగ్జామ్ రాస్తంటే మధ్యలో నుంచి పిలిచి మేడ దగ్గర చెమట తుడిపించుకొని మేడం నొక్కించుకుంటున్నారు. అలా అని కోపంతో నేను ఒకసారి మా క్లాస్ వాళ్ళ దగ్గర మళ్ళీ మేడం ఏదైనా లెసన్ అర్థం అవ్వట్లేదు అంటే మేడం అంటున్నారు ఏం అర్థం కావట్లేదు నీకు, ఎవరికి అర్థం కావట్లేదు అని మేడం చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మేడం ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే మరి నీకు ఏం అర్థం కావట్లేదు అని మేడం తిడుతున్నారు. ఏదైనా లెసన్ కూడా మేడం చెప్పట్లేదు. ఇప్పుడు టీవీస్ వచ్చాయి కదా, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది మాకు అర్థం కావట్లేదు అని మేడం అడుగుతాను చెప్పట్లేదు. ఎగ్జామ్స్ లేదన్నా క్వశ్చన్స్ వస్తుంటే మేడం అడుగుతున్నాము, కానీ లిల్లీ మేడం అని మేడం సోషల్ మేడం మాకేం చెప్పట్లేదు. ఒకసారి కోపం వచ్చి మేడం మాకేం చెప్పట్లేదు, ఇప్పుడు ఇలా ఉన్నారు ఏంటి అని అన్నానని మేడం పిలిచి చాలా గట్టిగా కొట్టారు. నటు రాసింది బొమ్మబెట్టి గట్టి గట్టిగా గుద్దారు. మళ్ళీ అదే కాక ప్రిన్సిపల్ మేడం దగ్గర తీసుకెళ్ళి ఇలా తిడుతుందంట మేడం అంటే ప్రిన్సిపల్ మేడం అన్నారు అయితే టీసీ రాసి ఇచ్చేస్తాను నీకు అంటున్నారు, కానీ నేనేం చేయలేదు మేడం. నన్ను
అలా చేయించుకున్నారని కోపంతో చెప్పాను. ఇంకా నేను ఏదన్నా అంటే సారీ మేడం మాత్రం తీయించాను, మేడం చాలా గట్టిగా కొడుతున్నారు, అడుగుతుంటే థమ్స్అప్ అని మేడం అని ఏడిపిస్తున్నారు.